విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పేదలకు ప్రభుత్వం 6 నెలల క్రితం పట్టాలిచ్చింది. అయినప్పటికీ ఈరోజు వరకు లేఅవుట్కు దారి చూపలేదని, విద్యుత్ సరఫరా, నీరు, రోడ్లు, కాలువ పనులు ఎందుకు ప్రారంభించలేదంటూ అధికారులపై జేసీ మయార్ అశోక్ ఆగ్రహం చెందారు. గోమడాం లేఅవుట్ లో జగనన్న కాలనీని జేసీ మయూర్ అశోక్ పరిశీలించారు. లేఅవుట్ పరిస్థితి చూసి అధికారులపై ఆగ్రహం చెందారు. లేఅవుట్ లో 1450 మందికి లబ్ధిదారులకు స్థలాలు కేటాయించగా, ఇప్పటి వరకు ఒక ఇల్లు నిర్వహించకపోవడంపై హౌసింగ్ డీఈ చక్రవర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే విధులు నిర్వహిస్తే విధుల నుండి తప్పిస్తామని అన్నారు. విద్యుత్ సరఫరా చేయకపోవడం, రహదారి సౌకర్యం కల్పించకపోవడం, బోర్లు, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయకపోవడంపై ఆయా శాఖల అధికారులను ప్రశ్నించారు. 2 రోజుల్లో లేఅవుట్ కు రోడ్డు వేయాలని ఆదేశించారు. అంతకు ముందుగా పట్టణంలో గృహ నిర్మాణ విద్యుత్ ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎందుకంటే సీఎం గారు ఈ పైన చాలా నమ్మకం ఉంది. అండ్ అక్కడ ఉన్న సచివాలయం, అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఖచ్చితంగా ఈ డిఫికల్ట్ ఛాలెంజింగ్ వర్క్ కూడా ఈ ఉన్న మన డెడ్ లైన్ ఖచ్చితంగా మీ సీఎం గారు. సో దాట్ యూ ఆల్ హ్యావ్ టు డూ. సో మీ మొత్తం ప్లాన్ చేయండి. మీకు ఇప్పుడు అది ప్రీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెట్టాలి. సో దీంతో వచ్చి అది మీ ఏఎస్ డిఎస్ మీకు ప్రతి రోజు తర్వాత ఎంపీడీఓస్ అని ఎమ్మార్ మీ ఆయన లీడర్షిప్లో మీ అందరు పనిచేయాలి. సో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో అవసరం ఉన్న మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఐ థింక్ సిమెంట్ ఇంకా ప్రాబ్లం పెట్టారు. ఏం కాదు, సిమెంట్ సప్లై చేశారు. సిమెంట్ సప్లై ఇవ్వడం జరిగింది. ఎంతమంది ఎంతమందికి ఇష్యూ చేశారు? ఎంతమందికి ఎందుకంటే సీఎం గారు ఈ పైన చాలా నమ్మకం ఉంది. అండ్ అక్కడ ఉన్న సచివాలయం, అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఖచ్చితంగా ఈ డిఫికల్ట్ ఛాలెంజింగ్ వర్క్ కూడా ఈ ఉన్న మన డెడ్ లైన్ ఖచ్చితంగా మీ సీఎం గారు. సో దాట్ యూ ఆల్ హ్యావ్ టు డూ. సో మీ మొత్తం ప్లాన్ చేయండి. మీకు